టెన్త్ క్లాస్ విద్యార్థులు వెటర్నరీ డిప్లొమా, అగ్రికల్చర్ హార్టికల్చర్ లాంటి డిప్లొమా కోర్సులు లేదా ఫిషరీస్ డిప్లొమా, ఇంజనీరింగ్ డిప్లొమా లాంటి కోర్సుల్లో చేరాలనుకుంటే ఈ సంవత్సరం నుండి టీఎస్ పాలిసెట్ కంపల్సరీగా రాయాల్సి ఉంటుంది. ఆ విషయాన్ని మనం ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాము. టెన్త్ క్లాస్ విద్యార్థులకు చాలా ఉపయోగపడే విషయం, చాలా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది. తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి. చాలా మందికి తెలిసినట్లు టీఎస్ పాలిసెట్ ఎగ్జామినేషన్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ లో చేరాలనుకునే వాళ్ళు, ఏ బ్రాంచ్ లో చేరాలనుకున్నా సరే, డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ లేదా నాన్ ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరాలనుకున్నా సరే పాలిసెట్ ను కామన్ గా రాస్తూ ఉంటారు. కానీ మనం ఈ వీడియోలో చర్చించుకోబోయే విషయము వెటర్నరీ సైన్స్ లాంటి డిప్లొమా కోర్సులు లేదా ఫిషరీస్ సైన్స్ లాంటి డిప్లొమా కోర్సులు లేదా అగ్రికల్చర్ లాంటి డిప్లొమా కోర్సుల్లో చేరాలనుకుంటే కంపల్సరీ పాలిసెట్ రాయాల్సిందే. ఆ విషయాన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, కింద ఇవ్వబడిన సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. దీని ద్వారా మీకు విద్యా ఉద్యోగాలకు సంబంధించిన మంచి వీడియోలు యూట్యూబ్లో వెతుక్కునే అవసరం లేకుండా చూడడానికి అవకాశం ఉంటుంది. నా పేరు శమ్స్, ఇవి నా క్వాలిఫికేషన్స్. ఏ కోర్సుకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో అడగండి, నెక్స్ట్ వీడియోలో చేయడానికి ప్రయత్నం చేస్తాను. వీడియోకు స్వాగతం పలుకుతూ ఇంతవరకే మనం డిస్కస్ చేసుకున్నట్లు అగ్రికల్చర్ టెక్నాలజీ, సీడ్ టెక్నాలజీ, ఆర్గానిక్ అగ్రికల్చర్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఇలాంటి కోర్సుల్లో చేరాలనుకున్న వాళ్ళు కంపల్సరీగా టీఎస్ పాలిసెట్ ద్వారానే ఎంపిక చేయబడుతూ ఉంటారు. సో డిప్లొమా కోర్సెస్ ఆఫర్డ్ బై ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ పీజేటీ ఎస్ఏయు ఈ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించే కోర్సులు వ్యవసాయము, విత్తన సాంకేతికత, సేంద్రియ వ్యవసాయము మరియు వ్యవసాయ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సుల్లో చేరాలనుకుంటే కంపల్సరీగా టీఎస్ పాలిసెట్ ఎగ్జామినేషన్ అపియర్ కావాల్సిందే. ఆ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని కూడా మనం చర్చించుకోబోతున్నాం. దాంతోపాటు అగ్రికల్చర్ కాలేజెస్ ఎలా ఉన్నాయి, అగ్రికల్చర్ కాలేజెస్ ఏవే ఉన్నాయి, దాంతోపాటు వెటనరీ సైన్స్ కాలేజెస్ ఏవే ఉన్నాయి, ఆ విషయాలు కూడా మనం చూడబోతూ ఉన్నాము. సో వెటనరీ లేదా అగ్రికల్చర్ లో ఎలా చేరాలి, ఇది చాలా ముఖ్యమైన విషయము. కామన్ గా పాలిటెక్నిక్ లో చేరాలనుకునే వారికి విషయాలు తెలిసే ఉంటాయి. దానికి సంబంధించిన ఏ బ్రాంచ్లు ఉంటాయి, ఎన్ని బ్రాంచ్లు ఉంటాయి అనే ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే ఇంకో వీడియో ఈ ఛానల్లో లభిస్తుంది. మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేస్తే ఆ వీడియోను కూడా చూడవచ్చు. సో ముఖ్యంగా వెటనరీ లేదా అగ్రికల్చర్ లో చేరాలనుకున్న వాళ్ళు రాష్ట్రంలోని వెటనరీ కాలేజీలో టీఎస్ పాలిసెట్ ద్వారానే ప్రవేశాలు నిర్వహిస్తున్నారు. గతంలో మనం చూసుకున్నప్పుడు టెన్త్ మార్కుల ఆధారంగా వెటనరీ సైన్స్ లో అగ్రికల్చర్ లో అడ్మిషన్స్ ఉండేవి, కానీ ఈ ఏడాది నుంచి పాలిసెట్ లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా మాత్రమే సీట్లను కేటాయించడం జరుగుతూ ఉంటుంది. సో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, వెటనరీ ఈ మూడు కోర్సులకు ఒకే విధమైన ప్రశ్నాపత్రం క్వశ్చన్ పేపర్ ఉంటుంది. స్పెషల్లీ ఇంజనీరింగ్ డిప్లొమా విద్యార్థులకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ పేపర్లు మాత్రమే రాయాల్సి ఉంటుంది. అదే మనం అగ్రికల్చర్ లేదా వెటనరీ సైన్స్ కోర్సులు చేసే వారికి గణితము, ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాటు బయోసైన్స్ పేపర్, జీవశాస్త్రం పేపర్ కూడా అడిషనల్ గా రాయాల్సి ఉంటుంది. సో ఇది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గా మనము సూచించుకోవచ్చు. టెన్త్ క్లాస్ తర్వాత అగ్రికల్చర్ డిప్లొమాలో ఎన్ని రకాల కోర్సులు ఉంటాయి, ఈ విషయం కూడా చాలా ఉపయోగపడే విషయమే. 1, 2, 3, 4 టైప్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ 2 ఇయర్స్ కోర్స్, డిప్లొమా ఇన్ సీ టెక్నాలజీ 2 ఇయర్స్ కోర్స్, డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్ ఇది కూడా 2 ఇయర్స్ కోర్స్. ఫోర్త్ వన్ ఇస్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, 3 ఇయర్స్ డిప్లొమా కోర్స్ ఉంటుంది. ఇది కూడా చాలా ముఖ్యమైన కోర్సుగా చెప్పుకోవచ్చు అగ్రికల్చర్ సైన్సెస్ లో మనము. నెక్స్ట్ పశు సంవర్ధక శాస్త్రం, దీన్నే వెటనరీ సైన్స్ లేదా ఎనిమల్ హస్బెండరీగా కూడా పిలుస్తూ ఉంటారు. సో పశు సంవర్ధక శాస్త్రము వెటనరీ సైన్స్ డిప్లొమా, దానితోపాటు మత్స్య శాస్త్రము ఫిషరీస్ డిప్లొమా. ఈ రెండు డిప్లొమాల్లో ఏ డిప్లొమా చేరాలనుకున్నా సరే ఈ సంవత్సరం నుండి పాలిసెట్ మనం రాయాల్సి ఉంటుంది. కాబట్టి బాగా డిమాండ్ ఉన్న కోర్సుల్లో వన్ ఆఫ్ ద కోర్సుగా వెటర్నరీ డిప్లొమా లేదా ఎనిమల్ హస్బెండరీ డిప్లొమాను పిలుస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో చాలా మంది జర్నవుకు కూడా ఉన్నారు. సో ఆ కోర్సును పివి నరసింహారావు తెలంగాణ వెటనరీ యూనివర్సిటీ వారు ఆఫర్ చేయడం జరుగుతుంది. స్పెషల్లీ వెటర్నరీ సైన్సెస్ సంబంధించి, ఫిషరీ సైన్సెస్ సంబంధించిన కోర్సులను పివి నరసింహారావు తెలంగాణ స్టేట్ వెటర్నరీ యూనివర్సిటీ వారు ఆఫర్ చేస్తూ ఉంటారు. సో తెలంగాణలో ఉన్న కాలేజీల వివరాలు మనం చూసుకున్నప్పుడు ముఖ్యంగా 4 కాలేజీలు ఉన్నాయి. ఎనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ కరీంనగర్, దాంతోపాటు ఎనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ మహబూబ్ నగర్, ఎనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ సిద్దిపేట్ మెదక్, ఎనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ మన్నూర్ వరంగల్. సో ఇక్కడ మనం వారి యొక్క అడ్రస్, ఫోన్ నెంబర్ను కూడా చూసుకోవచ్చు. కరీంనగర్ లో ఉన్న కాలేజీ వివరాలు ఇక్కడ ఫోటోలో కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఎనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ మహబూబ్ నగర్, దానికి సంబంధించిన ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఎనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ వరంగల్, దానికి సంబంధించిన ఇన్ఛార్జ్,
ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఏ సందేహాలు ఉన్నా సరే ఈ కింద ఇవ్వబడిన ఫోన్ నెంబర్ 0402332192 ఈ టిఎస్ పాలిసెట్కి సంబంధించిన ఫోన్ నెంబర్ మీరు ఆల్ వర్కింగ్ డేస్లో 10:30 AM టు 5 PM మధ్యలో ఫోన్ చేసి కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. సో అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వీడియో బాగుంది అనుకుంటే ఒక లైక్ వేసుకోండి. వాట్సాప్లో ఈ ఇన్ఫర్మేషన్ మీ 10th క్లాస్ మిత్రులందరికీ, 10th క్లాస్ ఎవరు చదువుతున్నా వారందరికీ తప్పకుండా షేర్ బటన్ ద్వారా షేర్ చేయండి. ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో అడగడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.